हाय फ्रेंड्स अंदर की नमस्कार वीडियो लो हॉरर मूवी गुरिंच चेप्तानु अदेंटे पक पक सीएम ना बुहे पेर कुछ सिली उड़ बट सिनेमा अयिते बागुंटुंदि इदि 2013 फिलिपींस लो रिलीज अयिंदि ई मूवी नेटफ्लिक्स लो पक पक नाइन लाइव्स अन्न पेरुतो अवेलबल लो उंदि ఈ మూవీ ఫిలిప్పైన్స్ లో ఉండే కొన్ని నమ్మకాల ప్రకారం ఎవరైనా చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని చూసి వచ్చిన తర్వాత అక్కడ ఫాలో అయ్యే కొన్ని నమ్మకాలు లేదా మూఢనమ్మకాలను పాటించాలంట. అలా పాటించకుండా ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి దయ్యం అయ్యి వాళ్ళ వెంట పడి వాళ్ళని చంపేస్తుందంట. సో ఈ పాయింట్ చుట్టే ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. అనుకోకుండా ఒక శవం ఉన్న ఇంటికి వెళ్ళిన కొంతమంది యువతి యువకులు అక్కడ ఉన్న నమ్మకాలను పాటించకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ లో పడతారు. మరి వీరికి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారా, అసలు అక్కడ ఉన్న నమ్మకాలు ఏంటి, ఇవన్నీ మనం ఇవాల్టి స్టోరీలో చూద్దాం. సో మరి ఇంక లేట్ చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ ఓపెనింగ్ సీన్లో చనిపోయిన ఒక వ్యక్తి దగ్గర కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే. అయితే ఆ అమ్మాయిని చూసిన చనిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిపై కసురుకుంటుంది. నీ వల్లే మా అబ్బాయి చనిపోయాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ అమ్మాయిపై అరుస్తుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి తిన్నగా ఆమె హాస్టల్కి వెళ్ళిపోతుంది. హాస్టల్కి వెళ్ళాక అప్పుడే బయటకు వెళ్తున్న ఆమె ఫ్రెండ్ ఈ అమ్మాయిని చూసి నువ్వు పక్ పక్ పాటించావా అని అడుగుతుంది. పక్ పక్ అంటే ఏమీ లేదు, శవాన్ని చూసి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి రాకూడదు, ముందుగా ఎక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి రావాలి, అంతేకాని డైరెక్ట్గా ఇంటికి వచ్చేయకూడదు. సో అదే ఆ అమ్మాయిని అడుగుతుంది. అయితే ఆ అమ్మాయి ఇలాంటి మూఢనమ్మకాలు నేను నమ్మను అని చెప్తుంది. నేను ఎవడో బాగు చేయలేడు, పైగా అడ్రస్లో శవాన్ని చూడడానికి వెళ్ళావు, అలా వెళ్ళకూడదని నీకు తెలీదా అని ఆ అమ్మాయిని అడుగుతుంది. ఇందాకే చెప్పాను కదా ఇలాంటివి నేను నమ్మనని అని ఆ అమ్మాయి చెప్తుంది. తర్వాత ఆ అమ్మాయి ఫ్రెండ్ బయటికి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను తన బాయ్ ఫ్రెండ్ కలిసి ఉన్న ఫొటోస్ని చూస్తూ బాధపడుతుంది ఈ అమ్మాయి. ఇంతలో ఆ అమ్మాయి ఉన్న రూమ్ డోరు మెల్లగా ఓపెన్ అవుతుంది. ఎవరో వచ్చారని వెనక్కి తిరిగి చూస్తే డోర్ దగ్గర ఎవరో ఉండరు. దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేద్దాం అనుకునే లోపే డోర్ దానంతటదే క్లోజ్ అయిపోతుంది. ఆ దెబ్బకి ఆ అమ్మాయి భయపడి తన చేతిలో ఉన్న ఫోటోని కింద పడేస్తుంది. పగిలిన ఆ ఫోటోని చూస్తే ఆ ఫోటోలో అప్పటి వరకు సిగ్గుతో తలదించుకుని ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ కోపంతో ఆమె వంక సీరియస్గా చూస్తున్నట్టుంటాడు. ఆ చూపులు ఆమెను బలంగా కాదు భయంగా గుచ్చుకుంటాయి. అది చూస్తూ భయపడుతున్న ఆమె పక్కన రెండు కాళ్ళు వేలాడతాయి. కాళ్ళు ఎవరయ్యా అని తల పైకెత్తి చూస్తే ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక తాడుకి ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ పోజ్కి ఆ అమ్మాయి హార్ట్ లూజ్ అవుతుంది. అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. నెక్స్ట్ సీన్లో కొంతమంది యువతి యువకులు ఒక ఎగ్జిబిషన్లో ఉన్న ఒక హాంటింగ్ హౌస్ సెట్లోకి వెళ్తారు. అందులో ఒక అబ్బాయే ఈ కథలో హీరో. హీరో అండ్ అతని ఫ్రెండ్స్ ఆ గోస్ట్ హౌస్లోకి వెళ్ళాక అక్కడ దెయ్యాలను చూసి హీరో గర్ల్ ఫ్రెండ్ భయపడుతుంది. అయితే వీళ్ళ వెనకతలో వచ్చిన కొంతమంది కుర్రాళ్ళు హీరో గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తిస్తారు. దాంతో హీరో అండ్ అతని ఫ్రెండ్స్ ఆ కుర్రాళ్ళతో గొడవ పడతారు. నెక్స్ట్ రోజు హీరో ఫాదర్ హీరోని తిడతాడు ఇలా గొడవలు పడుతున్నందుకు. హీరో దగ్గర కార్ కీస్ తీసుకుని అతన్ని బయటకు వెళ్ళనివ్వకుండా చూసుకోండి అని తన సర్వెంట్స్కి చెప్తాడు హీరో ఫాదర్. అయితే హీరో ఫాదర్ ఇలా మాట్లాడుతుండగానే హీరో వేరే కార్ కీస్తో కార్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా కారులో వెళ్తున్న తను అనుకోకుండా అటుగా వెళ్తున్న హీరోయిన్కి తన కార్తో డాష్ ఇస్తాడు. హీరోయిన్కి కోపం వచ్చి హీరోని బాగా తిడుతుంది. ఆ గొడవలో హీరోయిన్ చేతికి ఉన్న బ్యాండ్ హీరో కార్ దగ్గరే పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హీరోయిన్ చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు అవి నిర్వహించి దాని ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటుంది. అదే వాళ్ళ వ్యాపారం. హీరోయిన్కి తోడుగా ఆమె అంకుల్ అండ్ అతని ఫ్రెండ్ ఈమె దగ్గరే వర్క్ చేస్తూ ఉంటారు. మ్యాక్ అనే చిన్నబాబు కూడా హీరోయిన్తో పాటే ఉంటాడు. ఇంటికి వచ్చాక తనకి ఇంట్లో ఎవరూ కనిపించరు. కాసేపటికి హీరోయిన్ ఏదో పేపర్ చదువుతుంటే లోపల నుంచి ఏదో శబ్దం వస్తుంది. హీరోయిన్ మ్యాక్ అయి ఉంటాడేమో అనుకుని ఆ బాబుని పిలుస్తుంది. అయితే లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తనే లోపల రూమ్లోకి వెళ్తుంది. ఇంతలో హీరోయిన్ కాళ్ళని టేబుల్ కింద నుంచి ఎవరో పట్టుకుంటారు. హీరోయిన్ భయపడుతుంది. తీరా చూస్తే వాళ్ళు హీరోయిన్తో పాటు ఉండే ఆమె అంకుల్ అండ్ అతని ఫ్రెండ్. వీళ్ళిద్దరూ ఎప్పుడూ తాగుతూనే ఉంటారు. హీరోయిన్తో పాటు మ్యాక్ అనే చిన్నబాబు ఉన్నాడన్నాను కదా, అది వీడే. ఈ బాబు ఎప్పుడూ కూడా ఏదో డ్రాయింగ్ వేస్తూనే ఉంటాడు. ఆ డ్రాయింగ్ ఏంటని చూస్తుంది హీరోయిన్. అందులో 9వ నెంబర్ ఉండి 9 మంది మనుషుల పిక్చర్స్ గీసినట్టుంటుంది. అది చూసిన హీరోయిన్కి ఏమీ అర్థం కాదు. ఇలాంటివి కాకుండా వేరేవి ఏమైనా డ్రా చేయమంటుంది హీరోయిన్. మ్యాక్ హీరోయిన్ వెనకాతల ఎవరో ఉన్నట్టుగా చూస్తాడు. అప్పుడే మనకు చూపిస్తారు హీరోయిన్ వెనకాతల 9 మంది దయ్యాలుంటారు. ఆ డ్రాయింగ్స్ వాళ్ళని చూసే గీశాడని అప్పుడు మనకు అర్థమవుతుంది. క్యూట్గా హీరోయిన్ పక్కనే మరో 2 చిన్న దయ్యాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ అతని ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందామని బయటికి వెళ్ళాలి అనుకుంటారు. అయితే అప్పుడే హీరోకి అండ్ తన గర్ల్ ఫ్రెండ్కి గొడవ అవుతుంది.
హీరో ఆమెను పట్టించుకోకుండా తన కార్ని తుడుచుకుంటున్నాడని. అప్పుడే హీరోకి తన కారు దగ్గర ఇందాక పడిపోయిన హీరోయిన్ చేతి బ్యాండ్ కనిపిస్తుంది. అది చూసిన హీరో ఆమెనే గుర్తు తెచ్చుకుంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అండ్ మ్యాక్ బాబు ఇద్దరు పడుకుంటున్న టైంలో మ్యాక్ గీసిన మరో డ్రాయింగ్ని చూస్తుంది హీరోయిన్. అందులో మంటల్లో తగలబడిపోతున్న ఇంటిని డ్రా చేసినట్టు ఉంటుంది. ఈ డ్రాయింగ్స్ అన్నిటికీ మీనింగ్ మనకి ఎండింగ్లో అర్థమవుతుంది. వీళ్ళకి రోమన్ అనే వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలు జరిపించాలి అన్న కాంట్రాక్ట్ రావడంతో నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగే ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి వీళ్ళు బయలుదేరతారు. మరోపక్క హీరో వాళ్ళ గ్యాంగ్ కారులో తిరుగుతూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళకి ఈ అంత్యక్రియలు అవి జరిపించడంలో పెద్దగా ఎక్స్పీరియన్స్ అది ఉండదు. అయినా సరే ఏవో కొంత డబ్బులు వస్తాయి కదా అని హీరోయిన్ ఒప్పుకుంటుంది. చూడు, మనం ఇప్పుడు అంత్యక్రియలు జరపబోయే వ్యక్తి అంత మంచివాడు కాదంట, నా ఫ్రెండ్స్ చెప్పారు. మనకు అవసరమా ఈ కాంట్రాక్టు, వెనక్కి వెళ్ళిపోదాం అని హీరోయిన్ రిలేటివ్ అయిన డెన్కో చెప్తాడు. అయితే హీరోయిన్ మాత్రం ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పి మనకు వచ్చే డబ్బుల్ని చెడగొట్టద్దు అని వాళ్ళకి చెప్తుంది. మరోపక్క హీరో అండ్ అతని గ్యాంగ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే హీరోకి అండ్ తన గర్ల్ ఫ్రెండ్కి మళ్ళీ గొడవ అవుతుంది. తనకి ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని హీరో తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పేస్తాడు. అయితే ఆమెకి కోపం వచ్చి హీరో మీద ఒక రాయి విసురుతుంది. అది హీరో భుజానికి తగులుతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్తారు. అక్కడ లూసీ అనే లేడీ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లూసీయే ఆ చనిపోయిన వ్యక్తి భార్య. హీరోయిన్ వెళ్ళి ఆమెను కలుసుకుంటుంది. మార్నింగ్ అవుతుంది, వీళ్ళందరూ ఈ అంత్యక్రియలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అవి చేస్తుంటారు. హీరోయిన్ లూసీతో మాట్లాడుతుండగా ఆమె తన హస్బెండ్ గురించి చెప్తుంది. తన హస్బెండ్ పేరు రోమన్, అతనంటే ఆమెకు చాలా ఇష్టమని, వీళ్ళు చాలా పూర్ అయినప్పటికీ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమని, ఆ తర్వాత వీళ్ళకి ఒక బాబు పుట్టి చనిపోయాడని, తర్వాత వాళ్ళ ఇల్లు మంటల్లో తగిలబడిపోయిందని, అప్పుడే తన హస్బెండ్ ఆ మంటల నుంచి లూసీని కాపాడినప్పుడు తన హస్బెండ్ ఫేస్కి గాయం అయిందని, ఆ గాయం పెద్దదయ్యి స్కిన్ క్యాన్సర్కి దారితీసింది, అలా ఇప్పుడు తన హస్బెండ్ చనిపోయాడని లూసీ హీరోయిన్తో చెప్తుంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం తన హస్బెండ్కి తెలిసేలోపే అతను చనిపోయాడని చెప్తుంది. అప్పుడే హీరోయిన్తో పనిచేసే డెన్కో వచ్చి, మీ హస్బెండ్ బాడీని ఐస్ బాక్స్లో పెట్టాలి లేదంటే పాడైపోతుంది అని లూసీకి చెప్తాడు. అతని బాడీ పాడవ్వదు అని చెప్పి లూసీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూసీ వెళ్ళాక హీరోయిన్కి తెలియకుండా అక్కడ కింద పడిపోయిన కొంత మనీని డెన్కో దొంగలిస్తాడు. ఆ మనీ లూసీ వాళ్ళదే. కాసేపటికి ఆ ఇంటికి ఒక లేడీ వస్తుంది, ఆమె పేరు ఇవా. అదే టైంలో డెన్కో ఫ్రెండ్ చీపురుతో బయట వాకలను తుడుస్తూ ఉంటాడు. అది చూసిన ఆమె కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంట్లో చనిపోయిన వ్యక్తి శవం ఉండగా ఇలా వాకలు తుడచ్చా, అపచారం, ఇలా చేయకూడదు అని వాళ్ళని మందలిస్తుంది. లూసీ వచ్చి ఆమెను లోపలికి తీసుకువెళ్తుంది. డెన్కో అండ్ అతని ఫ్రెండ్ క్యాండిల్స్ తెస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ అండ్ మ్యాక్ బాబుని తర్వాత రమ్మంటారు. హీరోని తన గర్ల్ ఫ్రెండ్ రాయితో కొట్టిందని హీరో కోపంతో కార్ని ఎక్కడ ఆపకుండా డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. అలా డ్రైవ్ చేస్తూ లూసీ వాళ్ళ ఇంటి సైడే వెళ్తుంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా లూసీ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. కారులో హీరోతో గొడవ పడుతున్న తన గర్ల్ ఫ్రెండ్ కోపంతో కార్ స్టీరింగ్ని తిప్పేస్తుంది. ఆ గొడవలో కారు అటు ఇటు కదులుతూ హీరోయిన్ వైపుగా వెళ్తుంది. హీరోయిన్ పక్కకు పడిపోతుంది. హీరోయిన్ మళ్ళీ హీరోతో గొడవ పడుతుంది. అయితే హీరో మాత్రం హీరోయిన్ వంకి చూస్తూ ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆ గొడవ విని లూసీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. హీరో గర్ల్ ఫ్రెండ్కి అప్పుడే ఎందుకో వామితింగ్ అయ్యేలా ఉందని చెప్పడంతో లూసీ వాళ్ళ బాత్రూమ్ యూజ్ చేసుకోమంటుంది. వీళ్ళు వస్తుండగా లోపలే ఉన్న ఇవా ఎందుకో రోమన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఏదో పెట్టబోతుంటే అంతలో రోమన్ డెడ్ బాడీ ఆమెను చేతిని పట్టుకుంటాడు. భయంతో వెనక్కి వచ్చేస్తుంది ఇవా. కరెక్ట్గా అదే టైంకి లోపలికి వస్తుంది లూసీ. ఇవా ఏదో చేసింది అన్న విషయం లూసీకి అర్థమవుతుంది. ఇవాతో హీరో గర్ల్ ఫ్రెండ్కి బాత్రూమ్ ఎక్కడో చూపించమంటుంది లూసీ. హీరో వీళ్ళింట్లోకి రాడు, బయటే ఉంటాడు. హీరో ఫ్రెండ్స్ మాత్రం ఇంట్లోకి వెళ్తారు. అందులో ఒకడు అక్కడున్న బ్రెడ్ని దొంగలిస్తాడు. బయట ఉన్న హీరో హీరోయిన్ మాట్లాడుకుంటారు. హీరో ఆమెను విసిగిస్తుంటాడు. అంతలో హీరో షోల్డర్ దగ్గర లైట్గా బ్లడ్ రావడం చూసిన హీరోయిన్, అక్కడ బ్లడ్ వస్తుందేంటి అని హీరోకి చూపిస్తుంటే హీరో ఆమె చేతిని పట్టుకుంటాడు. అది హీరో గర్ల్ ఫ్రెండ్ చూస్తుంది. లోపలికి వచ్చి తన ఫ్రెండ్ని పట్టుకుని ఏడుస్తుంది. అదిగో అప్పుడే ఆమె కన్నీళ్లు చనిపోయిన రోమన్ డెడ్ బాడీపై పడతాయి. అది చూసిన ఇవ వాళ్ళని పక్కకు తోసేసి, నీ కన్నీళ్లు శవంపై పడ్డం నీకు మంచిది కాదు అని నీకు తెలీదా అని వాళ్ళని అడుగుతుంది. ఈమె ఇలా వాళ్ళని అడుగుతుంటే మరో ఫ్రెండ్ ఆ కన్నీళ్ళని తన దగ్గరున్న హ్యాండ్ కర్చీఫ్తో తుడుస్తాడు. ఏయ్ ఆగు, అలా చేయకూడదు అని ఇవా అరుస్తుంది. అంతలో హీరో అక్కడికి వస్తాడు. ఆ తొక్కలే, ఇలాంటివి నేను నమ్మను అన్న ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్తో మరో హీరో ఫ్రెండ్ తన ఫేస్ని తన దగ్గరున్న చిన్న అద్దంలో చూసుకుని హెయిర్ సెట్ చేసుకుంటుంది. అది చూసిన ఇవా, మీ అందరికీ మైండ్ దొబ్బిందా, ముందు అందరికీ నుంచి బయటకు పోండి అని అరుస్తుంది. వాళ్ళందరూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన వాళ్ళని ఇవా హెచ్చరిస్తుంది, మీరందరూ చాలా తప్పులు చేశారు,
ఇలాంటివి చేయడం వల్ల చనిపోయిన ఆత్మ మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళకండి, ముందుగా వేరే చోటు దగ్గర ఆగి కాసేపు కూర్చొని అప్పుడే మీ ఇంటికి వెళ్ళండి అని ఇవా వాళ్ళకి చెప్తుంది. ఇలా డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా వేరే దగ్గర ఆగి ఆ తర్వాత ఇంటికి వెళ్ళడాన్నే వాళ్ళ భాషలో పక్పక్ అంటారు. అయితే లూసీ అక్కడికి వచ్చి పిల్లల్ని భయపెట్టకు, మీరు మీ ఇంటికి వెళ్ళండి అని వాళ్ళకి చెప్తుంది. వాళ్ళందరూ అక్కడి నుంచి డైరెక్ట్గా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. హీరోయిన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తే డెన్కో అండ్ అతని ఫ్రెండ్ ఫుల్గా తాగేసి ఉంటారు. హీరోయిన్ వాళ్ళని లేపి తిడుతుంది తాగారని. అయితే పక్పక్ పాటించాలి కాబట్టి మేము ముందుగా మందు షాప్కి వెళ్ళాం, ఆ తర్వాత ఇంటికి వచ్చాం అని డెన్కో చెప్తాడు. ఏ కొంప తీసి నువ్వు డైరెక్ట్గా కానీ ఇంటికి వచ్చావా ఏంటి అని డెన్కో ఆమెను అడిగితే, హా నేను డైరెక్ట్గానే ఇంటికి వచ్చేసాను అని హీరోయిన్ చెప్తుంది. దానికి డెన్కో ఆమెపై కోపడతాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఒక బార్కి వెళ్ళి మందు కొడుతుంటే తనకి తగిలిన దెబ్బ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. ఏంటా అని చూస్తే ఆ దెబ్బ బాగా పెద్దదయ్యి పురుగులు పట్టేసి ఉంటుంది. ఆ దెబ్బకి హీరో నిద్రలో నుంచి లేస్తాడు. అంటే ఇదంతా కలనమాట. అప్పుడే హీరోకి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. తనను కానీ లవ్ చేయకపోతే తను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని హీరోని బెదిరిస్తుంది. నెక్స్ట్ సీన్లో డెన్కో ఫ్రెండ్ ఒక బ్యాగ్ని లోపల తీసుకురావడానికని బయటకు వెళ్తాడు. తనకి ఎవరో సైకిల్ తొక్కుతున్నట్టు కనిపిస్తారు. తను ఆ సైకిల్ తొక్కే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతని చేతిలో చీపురు ఉంటుంది. ఆ సైకిల్ తొక్కే వ్యక్తి సడన్గా మాయమైపోతాడు. కట్ చేస్తే లోపల రూమ్లో మ్యాక్బాబు దేన్నో చూసి భయపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు విని లోపలికి వచ్చిన హీరోయిన్కి తన డ్రాయింగ్ని చూపిస్తాడు. అందులో 8th నెంబర్ ఉండి దాని పక్కన 9 మంది మనుషుల పిక్చర్స్ ఉంటాయి. అది చూసిన హీరోయిన్కి అర్థం కాక మ్యాక్ను అడుగుతుంది ఏం జరిగిందో చెప్పమని. అయితే మ్యాక్ ఏమీ మాట్లాడడు. తను ఓన్లీ సైకిల్తో మాత్రమే ఆ డ్రాయింగ్ని చూపిస్తూ ఉంటాడు. బయట నుంచి డెన్కో అరుపులు వినిపించడంతో హీరోయిన్ బయటకు వెళ్తుంది. వెళ్ళి చూస్తే డెన్కో ఫ్రెండ్ చనిపోయి బయట ఉన్న వైర్లకి వేలాడుతూ ఉంటాడు. అతని మెడలో చీపురు ఉంటుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరోయిన్కి ఒక సందులో ఎవరో ఒక సైకిల్ని తీసుకువెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో ఎవరో గోడపై బ్లడ్తో మనిషి బొమ్మని గీస్తారు. హీరోయిన్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేయడం వల్లే ఆ చనిపోయిన రోమన్ ఆత్మ దయ్యంగా మారి తన ఫ్రెండ్ని చంపేసింది అని హీరోయిన్పై కోపడతాడు డెన్కో. కానీ అందుకు హీరోయిన్ అవన్నీ రూమర్స్ అంటుంది. నీకు ఒక విషయం చెప్తాను, ఆ రోమన్ అండ్ లూసీ ఫ్యామిలీ ఏమీ అంత మంచోళ్ళు కాదు. వాళ్ళకి పుట్టిన బాబు చనిపోతే ఆ బాబును మళ్ళీ తిరిగి బ్రతికించుకోవడం కోసం ఆత్మల్ని ప్రసన్నం చేసుకుని అవి అడిగినట్టుగా 9 మందిని బలిస్తే తన కొడుకుని బ్రతికిస్తారు అని ఆ ఆత్మలు చెప్పడంతో రోమన్ అన్యాయంగా 9 మందిని చంపేశాడంట. ఆ తర్వాత వాళ్ళ బాబు మళ్ళీ బ్రతికాడంట. అయితే రోమన్ 9 మందిని చంపేశాడు అన్న కోపంతో అక్కడ గ్రామస్తులు రోమన్ని కొట్టి అతని ఇంటిని తగలబెట్టేశారంట. ఆ మంటల్లోనే రోమన్ ఫేసు కాస్త కాలిపోయిందంట అని డెన్కో హీరోయిన్కి చెప్తాడు. అయినా హీరోయిన్ డెన్కో మాటలు వినదు. నెక్స్ట్ సీన్లో హీరో కనుక తనని లవ్ చేయకపోతే తను ఆత్మహత్య చేసుకుంటాను అని తన గర్ల్ ఫ్రెండ్ హీరోని బెదిరించింది కదా, అదంతా యాక్టింగే. అలా చేస్తే హీరో తన దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి భయంతోనైనా తన లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు అని ఆమె అలా చేస్తుంది. ఆ విషయం గురించే తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే అటుగా ఎవరో వెళ్ళినట్టుగా ఆమె గమనిస్తుంది. హీరోయే వచ్చాడేమో అనుకుని అటుగా స్విమ్మింగ్ పూల్ ఉన్న సైడ్కి వెళ్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే హీరో ఆమెకు కాల్ చేసి నేను వచ్చే వరకు నువ్వేమీ చేసుకోకు అని ఆమెకు చెప్తాడు. అదేంటి నువ్వు వచ్చేసావు అనుకున్నానే ఇంకా రాలేదా అని అంటుంది. సడన్గా ఫోన్లో ఏదో పెద్ద శబ్దం వస్తుంది. ఆమె స్విమ్మింగ్ పూల్లో చూస్తే ఈ రోమన్ దయ్యం కనిపిస్తుంది. రోమన్ ఆమెను ఎత్తుకొని ఆమె కళ్ళు పొడిచేసి ఆ తర్వాత ఆమెను చంపేసి నీళ్ళల్లో పాడేస్తాడు. నెక్స్ట్ సీన్లో పోలీసులు హీరోని అనుమానిస్తారు తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది అన్న కేసులో. తను ఏ తప్పు చేయలేదని ఆ రోమనే దయ్యంలా వచ్చి ఆమెను చంపేశాడని చెప్తాడు. హీరో ఫ్రెండ్స్లో ఒకడు హీరో చెప్పిన మాటలు వినడు. దాంతో ఇద్దరికీ గొడవ అవుతుంది. మధ్యలో హీరో ఫాదర్ కలగజేసుకొని హీరోని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు హీరోతో గొడవపడిన తన ఫ్రెండ్ని ఈ రోమన్ దయ్యం అటాక్ చేస్తుంది. అతను స్నానం చేస్తుండగా షవర్ సడన్గా అతని ముఖంపై పడుతుంది. దాంతో అతని ఫేస్కి గాయమయ్యి బ్లడ్ వస్తుంది. ఒక క్లాత్తో బ్లడ్ని తుడుచుకుంటాడు. కానీ ఆ క్లాత్పై దయ్యం ఫేస్ ఉంటుంది. ఇందాక హీరో గర్ల్ ఫ్రెండ్ ఆ రోమన్ సెవెన్ దగ్గర ఏడ్చినప్పుడు అక్కడ ఈ క్లాత్తోనే ఇతను తుడిచాడు. అందుకే ఆ క్లాత్తోనే ఇతనిపై అటాక్ చేస్తుంది. అతన్ని పైకెత్తి అతని గొంతుకు నొక్కి అటు ఇటు గోడకు కొట్టి చంపేస్తాడు రోమన్ దయ్యం. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ మ్యాక్ దగ్గరకు వస్తుంది. మ్యాక్ గీసిన డ్రాయింగ్పై ఈసారి 7th నెంబర్ ఉంటుంది. ముందుగా 8th నెంబర్ ఉంది కదా, ఇప్పుడు 7 ఉంటుంది. మ్యాక్ని పడుకోబెట్టాక చూస్తే ఆ నెంబర్ 7 నుంచి 6గా మారుతుంది. అది చూసి హీరోయిన్కి మళ్ళీ ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ షాట్లో మళ్ళీ ఎవరో గోడపై బ్లడ్తో మనిషి బొమ్మను గీస్తారు. హీరో ఫ్రెండ్ చనిపోయాడని హీరోకి తెలియడంతో హీరో అతను చూడడానికి వస్తాడు. అయితే హీరోని వేరొక ఫ్రెండ్ ఆపుతాడు.
పోలీసులు కానీ నిన్నిక్కడ చూస్తే మళ్ళీ నిన్ను అనుమానిస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హీరోకి చెప్తాడు. ఆ దయ్యం మిమ్మల్ని వెంటాడుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని హీరో తన ఫ్రెండ్కి చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో లూసీ తన ఎదురుగా ఎవరూ లేకపోయినా తన భర్త ఉన్నాడేమో అనుకుని అతనికి భోజనం పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇవాన్ కూడా వాళ్ళతో పాటు భోజనం చేయమంటుంది. అదంతా చూసిన ఇవాకి చాలా కోపం వచ్చి, రోమన్ లేడు, చనిపోయాడు, నువ్వు ముందు వాస్తవాన్ని గుర్తించి భ్రమల నుంచి బయటికి రా, ఇంకా నా వల్ల కాదు, మీరు చేసిన పాపాలని ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తా అని లూసీకి చెప్పి వెళ్ళిపోతుంది. ఇవా వెళ్ళిపోయాక ఆ రోమన్ దయ్యం లూసీ పక్కనే ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి డ్రాయింగ్లో నెంబర్ 7 నుంచి 6గా మారిపోవడం చూసి డెన్కోన్ అడుగుతుంది, నువ్వు ఆ లూసీ ఇంటి దగ్గర ఈ మూఢనమ్మకాలకు సంబంధించి రూల్స్ ఏమైనా బ్రేక్ చేసావా అని. దానికి డెన్కో లేదని అబద్ధం చెప్తాడు, ఎందుకంటే మరి తను లూసీ వాళ్ళ ఇంట్లో డబ్బులు దొంగిలించాడు కదా. నిజంగానే రోమన్ తను చనిపోయిన బిడ్డని బ్రతికించుకోవడం కోసం 9 మందిని చంపేశాడా అని హీరోయిన్ డెన్కోని అడుగుతుంది. దానికి డెన్కో, ఓహో ఇప్పుడు నా మాట నమ్ముతున్నావా, మరి ముందేమైంది నీ బుద్ధి, అందుకే ఆ ఇంటి నుంచి డైరెక్ట్గా ఇంటికి రాకని చెప్పా అని డెన్కో అంటాడు. నేను వెళ్ళి ఇవాన్ కలుస్తా, ఆమెకి ఇలాంటి మూఢనమ్మకాల గురించి బాగా తెలుసు అని చెప్పి హీరోయిన్ వెళ్తుంది. అప్పుడే హీరోయిన్ని బయట రోడ్డుపై చూసి ఆమెనే ఫాలో అవుతాడు హీరో. అలా వెళ్తున్న హీరోయిన్కి రోమన్ దయ్యం కత్తి పట్టుకుని కనిపిస్తాడు. ఆమె అతన్ని చూసి భయపడి పట్టించుకోకుండా ఇంకొంచెం ఫాస్ట్గా నడుస్తుంది. ఆ రోమన్ దయ్యం ఇంకా దగ్గరికి వచ్చేస్తుంటాడు. సడన్గా హీరోయిన్ ఎదురుగా నుంచొని ఆమెను భయపడతాడు. ఆమె భయంతో పరిగెడుతుంది. అదంతా చూస్తున్న హీరో హీరోయిన్ వెనకతలే పరిగెడతాడు. హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోవడంతో తన కారులో ఎక్కించుకుంటాడు హీరో. కాసేపటికి మెలకువ వచ్చిన హీరోయిన్తో తన ఫ్రెండ్స్ చనిపోయారని, వాళ్ళని ఆ రోమన్ దయ్యం చంపేసిందని, సో ఇప్పుడు తన మిగతా ఫ్రెండ్స్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం కోసం ఆ ఇంటికి వెళ్తున్నా, దారిలో నువ్వు నాకు కనిపించావు అని హీరో ఆమెతో చెప్తాడు. ఇద్దరూ ఆ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ ఉన్న శవపేటికలో రోమన్ డెడ్ బాడీ ఉండదు. అంతా వెతుకుతారు. వాళ్ళకి ఒక గోడపైన బ్లడ్తో మనిషి బొమ్మ గీసినట్టు ఉంటుంది, దానిపై దయ్యం బొమ్మ ఉంటుంది. అది చూసి వాళ్ళు భయపడతారు. వెంటనే మ్యాక్ గీసిన డ్రాయింగ్ గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్తారు హీరోయిన్ వాళ్ళు. ఇంటికి వెళ్తే అక్కడ మ్యాక్ ఉండడు. అప్పుడే అక్కడికి డెన్కో కూడా వస్తాడు. తను ఇంటికి వచ్చేసరికి మ్యాక్ కనిపించలేదు అని వాళ్ళకి చెప్తాడు. మ్యాక్ చర్చికి వెళ్ళి ఉంటాడేమో అని ఊహించిన హీరోయిన్ వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్తారు. మ్యాక్ అక్కడే ఉంటాడు. మ్యాక్ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఆ చర్చి దగ్గరే దొరికాడు, అందుకే మ్యాక్ ఎప్పుడు ఆ చర్చి దగ్గరే ఉంటాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. అప్పటి నుంచి మ్యాక్ని హీరోయినే చూసుకుంటుంది. ఈ విషయాలన్నీ హీరోయిన్ హీరోకి చెప్తుంది. తర్వాత హీరో హీరోయిన్కి ఆమె చేతి బ్యాండ్ని ఇచ్చేస్తాడు. అప్పుడే ఆ చర్చ్కి ఇవా కూడా వస్తుంది. డెన్కో మ్యాక్ డ్రెస్ని మారుస్తుండగా మ్యాక్ వెయిప్పై కాలిన మచ్చ చూసి, ఆ మ్యాక్ ఎవరో కాదు, చనిపోయి బ్రతికిన ఆ లూసీ అండ్ రోమన్ కొడుకు అని హీరోయిన్ వాళ్ళకి చెప్తుంది. ఆ రోజు గ్రామస్తులు లూసీ వాళ్ళ ఇంటిని తగలబెట్టినప్పుడు తను అక్కడే ఉంటుంది. మ్యాక్ బ్రతికుండడం చూసి మ్యాక్ లూసీ వాళ్ళ దగ్గర ఉంటే మంచిది కాదని, తనే ఆ చర్చి దగ్గర వదిలేశానని ఇవా హీరోయిన్ వాళ్ళకి చెప్తుంది. అలా హీరోయిన్ ఫాదర్ వాళ్ళు మ్యాక్ని పెంచుకుంటారు. ఇప్పుడు లూసీ చనిపోయిన తన భర్తని బ్రతికించుకోవడం కోసం మీ 9 మందిని బలివ్వడానికి సిద్ధమైంది, అది జరగకుండా ఆపాలి. బహుశా తను కాలిపోయిన వాళ్ళ పాతింటి దగ్గరే ఉండొచ్చు, మీరు వెళ్ళి ఎలాగైనా ఆమెను ఆపండి అని ఇవా వాళ్ళకి చెప్తుంది. మరోపక్క హీరోకి మిగిలిన ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఆ రోజు రోమన్ ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకున్న బట్టల్ని మంటల్లో వేసేస్తారు. అలా చేస్తే రోమన్ వాళ్ళని ఏమీ చేయడు అని వాళ్ళ నమ్మకం. ఇక్కడేమో హీరో అండ్ హీరోయిన్ హోలీ వాటర్ తీసుకుని లూసీ వాళ్ళ పాతింటికి బయలుదేరతారు. మ్యాక్ చర్చి లోపలే ఉంటాడు. బయట ఉన్న ఇవా అండ్ డెన్కో చర్చి లోపలికి వెళ్తుంటే ఆ చర్చి డోరు క్లోజ్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ చర్చి లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు. ఇంతలో ఒక గాలి వచ్చి ఇవాని ఒక సమాధిలోకి తీసుకువెళ్ళిపోతుంది. దాంతో ఇవా చనిపోతుంది. అప్పుడే ఆ డ్రాయింగ్పై ఉన్న 6th నెంబర్ కాస్త 5 అవుతుంది. అంటే ఇప్పటివరకు 9 మందిలో 4 చనిపోయారు కదా. మొదటగా డెన్కో ఫ్రెండు, ఆ తర్వాత హీరో గర్ల్ ఫ్రెండు, ఆ తర్వాత హీరో ఫ్రెండు, ఇప్పుడేమో ఇవా. ఇలా 4 చనిపోయారు కదా, ఇంకా మిగిలింది 5. అందుకనే ఆ 5వ నెంబర్ చూపిస్తుంది ఆ డ్రాయింగ్ పైన. అదే దాని అర్థం. అందుకనే ఆ డ్రాయింగ్స్పై ఆ నెంబర్స్ అలా మారుతూ ఉంటాయన్నమాట. అంతేకాదు మ్యాక్ ఒక తగలబడిపోయిన ఇంటిని డ్రా చేశాడు కదా, అది కూడా లూసీ వాళ్ళ ఇల్లే. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ బట్టలను తగలబెట్టేసిన దయ్యం వస్తుందేమోనని భయపడుతూనే ఉంటారు. వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది. హీరో ఫ్రెండ్ ఒక ఆమె సెల్ఫీ తీసుకుంటుంటే సడన్గా అందులో రోమన్ దయ్యం వస్తాడు. కింద ఇంకో ఫ్రెండ్ ఏమో బ్రెడ్తో శాండ్విచ్ చేసుకుంటాడు. పాపం తెలియదు వాడికి వాడు శాండ్విచ్ అయిపోయే టైం వచ్చిందని. పైన అమ్మాయి భయపడి దుప్పటి కప్పేసుకుంటుంది. కానీ దుప్పట్లోకి దూరిన దయ్యం అప్పుడే మొదలైంది అమ్మాయికి భయం.
ఆ భయంతోనే పక్కన ఉన్న అద్దాన్ని తోసేస్తుంది. అది పగిలిపోతుంది. ఆ పగిలిన అద్దం యొక్క గాజు ముక్క ఒకటి ఆమె కాలుకు గుచ్చుకుంటుంది. అప్పుడు రోమన్ 7 దగ్గర మిర్రర్లో ఆమె ఫేస్ చూసుకుంది కదా, అది ఇప్పుడు గుర్తుకొస్తుంది ఆమెకి. ఆమె కిందకి వెళ్ళిపోదామని స్లిప్ అయ్యి పైనుంచి కింద పడి చనిపోతుంది. అది చూసిన కింద శాండ్విచ్ చేసిన ఆమె ఫ్రెండ్ అక్కడే అతనికి రోమన్ దయ్యం కనిపిస్తుంది. భయంతో బయటకు పరిగెడతాడు. హీరోకు ఫోన్ చేసి ఆ దయ్యం వాళ్ళని అటాక్ చేసిందని చెప్తాడు. అప్పుడే సడన్గా ఒక వ్యాన్ వచ్చి అతన్ని పక్కనే ఉన్న ఇంకో వ్యాన్కి ఇతన్ని ఈడ్ చేస్తుంది. వాడు ఆ వ్యాన్కి ఈ వ్యాన్కి మధ్యలో ఇరుక్కొని చనిపోతాడు. సో ఇక్కడ ఆ రోజు రోమన్ డెడ్ బాడీ దగ్గర ఎవరెవరు ఏ రూల్ అయితే బ్రేక్ చేశారో దాని ప్రకారమే రోమన్ వాళ్ళని చంపుతున్నాడు. మొదటగా డెన్కో ఫ్రెండ్ బయట వాకల్ని చీపురుతో తొడవడంతో అతన్ని చంపేసి అతని మెడలో చీపురు ఉంచాడు. నెక్స్ట్ హీరో గర్ల్ ఫ్రెండ్ అతను 7 దగ్గర ఏడిస్తే వాటర్ పడుతుంది కదా, అందుకే ఆమెని వాటర్ దగ్గరే చంపుతాడు. నెక్స్ట్ హీరో ఫ్రెండ్ ఒక క్లాత్తో ఆ రోమన్ 7 దగ్గర తుడిచాడు కదా, అందుకే ఆ క్లాత్తో అతన్ని చంపుతాడు. ఇవా రోమన్ శవపేటికని ఓపెన్ చేసి రోమన్ చెయ్యి పట్టుకోపోయింది కదా, అందుకే ఆమెని ఒక సమాధిలోకి తీసుకువెళ్ళిపోయాడు. అద్దంలో మొక్కను చూసుకున్న అమ్మాయిని అద్దం దగ్గరే చంపుతాడు. అండ్ నెక్స్ట్ బ్రెడ్ దొంగిలించిన హీరో ఫ్రెండ్ని బ్రెడ్తో శాండ్విచ్ చేస్తున్న టైంలోనే చంపుతాడు. హీరో ఫ్రెండ్ హీరోతో మాట్లాడుతున్నప్పుడే చనిపోవడంతో హీరో చాలా బాధపడతాడు. ఇప్పుడు ఇంక మిగిలింది హీరో, హీరోయిన్ అండ్ డెన్కో మాత్రమే. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ డెన్కో. డెన్కో చర్చ్ లోపలికి వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా వర్కౌట్ కాకపోవడంతో తన కారుతో ఆ చర్చ్ గేట్ని గుద్ది పెరగ కొట్టేద్దాం అనుకుంటాడు. కారులో కూర్చొని స్టార్ట్ చేస్తాడు, కానీ కారు కదలదు. కారులో డబ్బులుంటాయి. ఆ రోజు లూసీ ఇంట్లో డబ్బులు దొంగిలించాడు కదా, అందుకని దయ్యం ఇతన్ని అటాక్ చేస్తుందేమో అనుకుని దయ్యానికి ఆ డబ్బులు ఇవ్వడానికి చూస్తాడు. దయ్యం డెన్కోతో కాసేపు దాగుడుమూతలు ఆడుకుని ఆ తర్వాత అతన్ని కూడా చంపేస్తుంది. సో ఇంక మిగిలింది హీరో అండ్ హీరోయిన్ మాత్రమే. తర్వాత చర్చ్ డోర్ ఓపెన్ అవుతుంది. మ్యాక్ బాబు బయటకు వస్తాడు. చనిపోయిన హీరో ఫ్రెండ్స్ అండ్ డెన్కో ఇవా వీళ్ళందరూ దయ్యాలయ్యి మ్యాక్ దగ్గరికి వచ్చి హీరోయిన్ని కాపాడమని చెప్తారు. ఆ తర్వాత రోమన్ దయ్యం గాలిలా వచ్చి మ్యాక్ని కూడా తీసుకువెళ్ళిపోతుంది. మరోపక్క హీరో అండ్ హీరోయిన్ లూసీ వాళ్ళ పాతింటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి కప్పెట్టేసిన రోమన్ సైకిల్ కనిపిస్తుంది. వాళ్ళు రోమన్ డెడ్ బాడీ కోసం వెతుకుతారు. అంతలో ఆ రోమన్ దయ్యం వచ్చి హీరోయిన్ జుట్టు పట్టుకుని గాల్లో లేపి తనతో తీసుకెళ్లిపోతుంది. హీరో వాళ్ళని ఫాలో అవుతాడు. తన దగ్గరున్న హోలీ వాటర్ని ఆ దయ్యంపై జల్లుతాడు. దాంతో దయ్యం హీరోయిన్ని వదిలేస్తుంది. అక్కడే వాళ్ళకి రోమన్ డెడ్ బాడీ దొరుకుతుంది. హీరో తన దగ్గరున్న హోలీ వాటర్ ఆ డెడ్ బాడీపై జల్లేలోపే లూసీ వచ్చి ఆపుతుంది. వాళ్ళు లూసీతో గొడవ పడుతుంటే ఆ దయ్యం హీరోని వెనక్కి లాగి విసిరేస్తుంది. అక్కడే ఉన్న మ్యాక్ రోమన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తాడు, కానీ లూసీ మ్యాక్ని పట్టుకుని అతను చంపబోతుంది. అప్పుడే హీరోయిన్ వచ్చి తను చనిపోయి బ్రతికిన నీ బిడ్డే అని చెప్తుంది. ఇవా మీ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది, తర్వాతే మేము అతన్ని పెంచుకున్నాం అని లూసీకి జరిగిందంతా చెప్తుంది. దాంతో లూసీ కూల్ అయ్యి మ్యాక్ని చూసి బాధపడుతుంది. అంతలో ఆ దయ్యం అక్కడికి వస్తుంది. మరి దానికి ఇంకా 2 ప్రాణాలు కావాలి కదా. ఒక పెద్ద టేబుల్ని హీరో అండ్ హీరోయిన్ పైకి విసురుతుంది, కానీ లూసీ వాళ్ళని తోసేస్తుంది. ఆ టేబుల్ లూసీకి తగిలి ఒక చెక్క ముక్క ఆమె కడుపులో గుచ్చుకుంటుంది. దాంతో ఆమె చావు బ్రతుకుల్లో ఉంటుంది. లూసీ అండ్ దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు ప్రాణాలు చావు బ్రతుకుల్లో ఉంటాయి. దాంతో 9 మందిని చంపాల్సిన టాస్క్ పూర్తవుతుంది. సో రోమన్ మళ్ళీ బ్రతుకుతాడు. లూసీ దగ్గరికి వస్తాడు. తను ప్రెగ్నెంట్ అని అండ్ అలాగే మ్యాక్ వాళ్ళ కొడుకేనని చెప్పి లూసీ చనిపోతుంది. హీరో అండ్ హీరోయిన్ వల్లే లూసీ చనిపోయిందని రోమన్ వాళ్ళని చంపడానికి చూస్తాడు. హీరోకి రోమన్కి ఫైట్ జరుగుతుంది. రోమన్ హీరోని కొట్టి హీరోయిన్ చంపడానికి చూస్తాడు. అంతలో హీరో వెనక నుంచి వచ్చి రోమన్ని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముగ్గురికి దెబ్బలు తగలడంతో హాస్పిటల్లో ఉంటారు. లాస్ట్లో మ్యాక్ హీరోయిన్తో మాట్లాడతాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే మళ్ళీ ఆ హాస్పిటల్లో రోమన్ అండ్ లూసీని చూపిస్తారు. అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. స్టార్టింగ్లో మ్యాక్ 9 మందిని డ్రా చేశాడు కదా, అది నాకు తెలిసి రోమన్ మ్యాక్ని బ్రతికించుకోవడం కోసం 9 మందిని చంపేశాడు కదా, బహుశా అది వాళ్లే అనుకుంటా. వాళ్లే మ్యాక్కి దయ్యాలుగా కనిపిస్తున్నారేమో. సో అది పగ్ పగ్ 9 లైఫ్స్ మూవీ స్టోరీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉందో చూడండి. ఐ హోప్ నేను మీకు ఈ మూవీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.